ఈ రాత్రికాల సమయంలో మనం మత్తయి సువార్త అందులో మనం మొదటి 7 అధ్యాయాలను మనం ఈరోజు పరిశీలన చేద్దాం. ఈ యొక్క మత్తయి సువార్తను ఎవరు రాశారన్నప్పుడు మత్తయి గారు అనేటువంటి పదం మనకు కనబడుతుంది. ఈ మత్తయి అన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడుగా కనబడుతున్నాడు, అపోస్తలుడుగా కనబడుతున్నాడు. అదేవిధంగా ఇతనికి మరొక పేరు కూడా కనబడుతూ ఉంది. అతనికి కలిగిన పేరు ఏంటిదంటే లేవి. ఇతను ఒక సుంకపు గుత్తాదారుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే ఇతను కూడా మరి పేతురు, యోహాను, అంద్రియా, యాకోబులు ఏ విధంగానైతే వారు తమకు కలిగినవన్నీ కూడా సమస్తం విడిచిపెట్టేసి ప్రభును వెంబడించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా లేవి కూడా, మత్తయి గారు కూడా ప్రభును వెంబడించినట్టుగా మనకు లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే అతని గురించి మరి తను రాసుకోలేదు, కానీ లూకరాసు సువార్తలు మనము చూసినప్పుడు అక్కడ కనబడుతూ ఉంటాయి. 5:27 నుంచి మనం ఒకసారి ఆ వచనాన్ని మనం చదువుదాం. లూకరాసు సువార్త 5:27-29 అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒకడు ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుండి యునుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. అంటే ఇతను కూడా సమస్తం కూడా తనకు కలిగి ఉన్నటువంటి స్థితిని దాన్ని కూడా విడిచిపెట్టేసి ప్రభువును వెంబడించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఎప్పుడైతే ప్రభు పిలిచాడో ఆ సుంకపు మెట్టునద్ద కూర్చున్నటువంటి అతను లేచి వెంటనే కూడా ప్రభును వెంబడించినట్టు కనబడుతుంది. వెంబడించడం మాత్రమే కాకుండా ఏం చేశాడు అని అన్నప్పుడు కింద కనబడుతుంది 29వ వచనం, ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. ఆ గొప్ప విందులు ఎవరిని పిలిచాడు అని అంటే సుంకరులు, ఇతరులు, అనేకులు వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. అంటే ఎంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇక్కడ రాయబడింది అంటే తను ఏ స్థితిని, ఏ హోదాను బట్టి మరి దేవునికి దూరమై, దేవుని వాక్యానికి దూరమై, పరిశుద్ధతకు పవిత్రతకు దూరమైపోయి అన్యాయస్తుడిగా ఆ సుంకము వసూలు చేస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి అతను ఈ విషయాన్ని తనతో ఎవరైతే సుంకరులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియచేయాలి అనుకుని ఏం చేశాడంటే ఒక గొప్ప విందు చేసినట్టు కనబడుతుంది. ఇక్కడ పదం గొప్ప విందు అంటే అర్థం ఏంటిది అంటే చాలా ఉన్నతంగా అందరిని పిలిచేసి ఎవరికి ఈ వాక్యం అవసరమై ఉన్నదో వారందరినీ పిలిచి విందు చేసి ప్రభువును వెంబడించినట్టుగా మనం ఇతన్ని చూస్తున్నాం. కనుక మత్తయి లేదా లేవి ఈ రెండు కూడా తను కలిగి ఉన్నటువంటి పేర్లు. అయితే లేవి అనేటువంటి పదం కేవలం లూకాసు వార్తలో మాత్రమే కనబడుతుంది. మిగిలినటువంటి ఆ సువార్తల్లో మరి శిష్యుల జాబితాలో కనబడుతూ ఉన్నప్పుడు అక్కడ మత్తయి అన్నటువంటి పదం మనకు కనబడుతుంది. ఇది ఎవరు రాశారనటానికి మనం నేర్చుకున్నటువంటి విషయము. ఇక ఈ యొక్క మత్తయి సువార్తలో మొదటి అధ్యాయాన్ని మనం గనక ఆలోచన చేస్తే యేసు ప్రభు యొక్క వంశావళి గురించి రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క వంశావళిని రాస్తూ ఉన్నప్పుడు 4 పారాగ్రాఫ్స్ మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. మొదటి పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నాడు అని అంటే అబ్రహాం మొదలుకొని దావీదు వరకు, అంటే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి అంటున్నాడు కదా. ఈ అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క సంఖ్యను, వారి యొక్క పేర్లను అక్కడ పొందుపరచడం అనేది మనం చూస్తుంటాం. అనగా అబ్రహాము నుండి దావీదు వరకు ఉన్నటువంటి వంశావళులు మనం కనుక చూస్తే ఈ వంశావళి ఎంత గొప్పది అని అనుకుంటే మనం ఒక మాట ఆలోచన చేస్తే మనం ఎంత గొప్పవారము, మనం ఎంత ఉన్నతమైనటువంటి, లేదంటే మనం ప్రపంచ విషయంలో మనం ఎంత గొప్పవారము అని చెప్పడానికి మనం సరిపోం. కానీ బైబిల్ని చూస్తే చాలా గొప్పగా అది నిరూపిస్తుంది. ఏ విధంగా అంటే మనం చూసినప్పుడు ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు కూడా మనం బైబిల్ని పరిశీలిస్తే ప్రతి వంశావళి, అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వంశము, అంటే ప్రభు ఒక ఏదైతే వంశంలో నుంచి వస్తున్నాడో, నీతిమంతుల జాబితాలో నుంచి వస్తున్నాడో, వారందరి జాబితా అనేది అక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ కూడా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకున్నాడు అని అంటే అబ్రహాము నుంచి తీసుకున్నాడు. అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు మనం ఆలోచన చేస్తూ ఉంటే
మనం మన తండ్రి లేదా తాత అంతకు మించినటువంటి పేర్లు మనం చెప్పలేము. అసలు అలాంటి ఆలోచన కూడా మనకు రాదు. ఒక స్థరాన్ని మనం లిఖించాలి, ఒక గ్రంథంగా రాయాలని కానీ, వారి పేర్లను నమోదు చేసుకోవాలని కానీ ఇలాంటి ఆలోచనలు ఏవి రావు. కానీ ఇస్రాయేళ్లకు దేవుడిచ్చినటువంటి ఒక మంచి విధానం ఏంటిదంటే, ప్రతీది కూడా మనం ఇక్కడ మాత్రమే కాదు, బైబిల్ మాత్రమే కాదు. ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ మాత్రమే కాకుండా బైబిల్ అనేది ప్రత్యేకంగా రాయబడుతూ ఉంటుంది. అందులో జరిగినటువంటి, ఒకవేళ ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజు సమకాలీన పరిస్థితులన్నింటినీ కూడా ఈ యొక్క గ్రంథకర్త ఎవరైతే ఉంటారో వాళ్ళు రాస్తారు. రాజుల గ్రంథంలో కావచ్చు, దినవృత్తాంత గ్రంథంలో కావచ్చు, మనకు కనబడుతుంటాయి. కానీ ఎట్ ఏ టైం ఏం చేస్తుంటాడు, ఏ రాజు అయితే తాను రాజ్యంలో ఉన్నాడో ఆ రాజు కూడా రాజ గ్రంథములో కూడా ఏం చేయబడుతుంటాయంటే ఈ విషయాలన్నీ కూడా పొందుపరుస్తూ ఉంటారు. మనం రాజుల గ్రంథం కానీ దినవృత్తాంత గ్రంథం కానీ చదువుతూ ఉంటే ఎట్ ఏ టైం కొంతమంది ప్రవక్తలు కావచ్చు, లేదంటే రాజే ప్రత్యేకంగా రాజగ్రంథం అనేది ఒకటి ఉండి అక్కడ కూడా ఈ యొక్క ఆ సమకాలీన పరిస్థితులన్నింటినీ కూడా రాయటం అనేది చూస్తున్నాం. అంటే ఈ యొక్క బైబిల్ మాత్రమే కాదు, అనుసంధానంగా ఇంక కొన్ని కూడా ప్రతులు ఆ సందర్భాలన్నింటినీ కూడా రాసినట్టుగా మనం బైబిల్ని పరిశీలన చేస్తే కనబడుతుంది. అంటే ఎంత ఉన్నతంగా ప్రతి యొక్క మనిషి ఈ భూమి మీద ఎలా విస్తరించాడు అని చెప్పగలిగినటువంటి ఒకే ఒక పుస్తకం ఏంటిదంటే బైబిల్. అంటే మనం కూడా ఈ కాలంలో పుట్టినటువంటి మనం కూడా ఒక రెండు తరాల ముందుకు మన పితరులు ఎవరు అని అంటే చెప్పలేని స్థితిలో ఉంటే మనము ఏ స్థితిలో ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. బైబిల్ ఏ స్థితిలో ఉందంటే, బైబిల్కి మనకి ఎంత వ్యత్యాసం ఉందో మనం ఇక్కడ గమనించి ఎంత దీనత్వం కలిగి ఉండాలంటే, నీ యొక్క జీవితంలో నువ్వు ప్రశ్నిస్తున్నావు, చాలా విషయాలు ప్రశ్నిస్తారు దేవుణ్ణి, ఆ నిజమేనా కాదా, ఇది జరిగిన సంఘటనైనా కాదా, వాస్తవమా కాదా బైబిల్ అని అంటున్నప్పుడు నీ జీవితంలో చూస్తే నువ్వు రెండు తరాలు కూడా గుర్తుపెట్టుకోలేవు, దేవుడు మాత్రం అన్నింటినీ చెప్పాలి. కానీ దేవుడు అలాంటి అవకాశం ఇవ్వలేదు. దేవుడు ఎంత మేరకు ప్రతి మనిషికి ఈ ఈ ఏదైతే ఆ సంఖ్య అనేది, పేర్లు అనేది నమోదు చేయబడ్డే అందరికీ తెలియజేయడానికి దేవుడు ఈ 66 పుస్తకాల ద్వారా ప్రపంచంలో చదివే ప్రతి వ్యక్తికి కూడా ఇది సత్యము అని చెబుతుంది. అదేవిధంగా ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మన జీవితంలో మన రెండు తరాలనే గుర్తుపెట్టుకోలేని స్థితిలో ఉంటే బైబిల్ని ప్రశ్నించే స్థితి కానీ బైబిల్ని నిందించే స్థితి కానీ అట్టి యోగ్యత కూడా మనకు లేదు. ఎందుకంటే అంత ఉన్నతమైనది బైబిల్ అని చెప్పి బైబిల్ మనం ఎలా మనం ఆయన సన్నిధిని బట్టి ఆయన యొక్క వాక్యాన్ని బట్టి ఎంతో ఉన్నతంగా మన హృదయాల్లో దాన్ని ఉంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ అధ్యాయం మనకు ప్రాముఖ్యంగా తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ అధ్యాయాన్ని ఇంకొకటి నోట్ చేస్తుంటే మనకి ఏమని కనబడుతుందంటే, యేసు ప్రభు చరిత్రలో ఉన్నవాడు, ఇప్పటికీ కూడా క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేది ప్రభువును బట్టి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా క్రీస్తు ఉన్నాడా లేడా అన్నటువంటి సందేహాలు కూడా చాలా మందిలో కలుగుతూ ఉంటే, అసలు క్రీస్తు ఎవరు అంటే ఆయన ఎవరు అని చెప్తానంటే, రాజుడు, రాజులైనటువంటి వంశములో నుండి వచ్చినటువంటి వాడు అని చెబుతూ, వాగ్దానానికి, ఏ వాగ్దానానికి వారసుడు అని అబ్రహాముకు చెప్పాడో ఆ వాగ్దానానికి వారసుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. అదేవిధంగా రాజవంశములో నుండి పుట్టినవాడని ఈ అధ్యాయం అంతా కూడా మనకు తెలియజేస్తూ వస్తుంది. కనుక చాలా విషయాలు అందులో కనబడుతున్నాయి. అంతమంది అందులో ఎంతోమంది మనకు కనబడుతున్నారు. అయితే ఇప్పుడు అందరి గురించి మనం నేర్చుకోలేం, కాకపోతే దాన్ని పాయింట్గా డివైడ్ చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు ముందుగా ఎవరి గురించి చెప్పాడంటే, అబ్రహాం మొదలుకొని దావీదు వరకు ఎంతమంది ఈ వంశావళిలో ఉన్నారో వాళ్ళ గురించి రాయటం అనేది మనం చూస్తుంటాం. అక్కడి నుంచి అక్కడి వరకు ఎంతమంది ఉన్నారు అని చెప్తున్నాడు అంటే 14 తరములు అని చెప్తున్నాడు. తర్వాత దావీదు మొదలుకొని, అంటే దావీదు రాజుగా ఉన్న నాటం నుండి దేవుడు ఏర్పరచుకొని రెండవ రాజుగా, అక్కడి నుండి ఇశ్రాయిలు లేదా యూదా ఎవరైతే ఉన్నారో వారు బబులోనికి చెరలోనికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు ఎన్ని తరాలు అంటే దావీదు మొదలుకొని అక్కడికి 14 తరాలు వస్తున్నారు. అంటే ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే 14 అనే సంఖ్యని ఇక్కడ దావీదును ఇంక్లూడ్ చేశాడని మర్చిపోకూడదు. ఎందుకనంటే అబ్రహాం నుండి దావీదు వరకు 14 అయితే మళ్ళీ అదే దావీదు తీసుకున్నాడు, అదే దావీదు తీసుకొని దావీదు మొదలుకొని మనకు మళ్ళీ ఇక్కడ బబులోనికి వెళ్ళిపోయినప్పుడు యోషియా అన్నటువంటి వ్యక్తి వరకు కూడా కనబడుతుంది. అక్కడి వరకు ఎన్ని తరాలు అంటే 14
తరాలు. అంటే ఇప్పుడు దావీదుని ఇక్కడ కూడా అక్కడ వచ్చాడు ఇక్కడ వచ్చాడు కాబట్టి ఇక్కడ మిగిలిన ఎంతమంది పేర్లు కనబడుతున్నాయంటే 13 పేర్లు కనబడుతున్నాయి. ఎందుకంటే దావీదుతో కలిపి 14 అన్నాడు కాబట్టి మనం ఒకటి తీసేయాలి ఇక్కడ. తర్వాత ఈ యొక్క వ్యక్తి యోషియా అనే వ్యక్తి ఏం చేశాడంటే యెకొన్యా అన్నటువంటి వ్యక్తిని బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత అతనికి అన్నట్టుగా కనబడుతుంది. ఈ యెకొన్యా మొదలుకొని యేసు ప్రభు వారి వరకు అంటే క్రీస్తు వరకు 14 తరములు, అనగా 14, 13, 14 ఈ విధంగా మనకు 41 తరాలు యేసు ప్రభు రాకడం మనకు సూచనగా తెలియజేస్తున్నాయి, వంశావళి గురించి తెలియజేస్తున్నాయి. ఈ యొక్క వంశావళి వాళ్ళందరి పేర్లు కూడా దేవుడు రాయించాడు అని అంటే నీ యొక్క వంశానికి నీ యొక్క ఉనికికి యేసుక్రీస్తు యొక్క ఉనికికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఆయన ప్రపంచానికి ఎంత అవసరం, నీకు నాకు ఎంత అవసరం అనేది ఈ అధ్యాయాన్ని చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆయన ప్రణాళిక మనం జగత్తు పునాది అని అంటున్నప్పుడు అది అందరికీ అర్థం కాదు. ఆయన ఆ ప్రణాళిక అంటే ఏంటిది అది తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ కనుక మనం ఆలోచన చేస్తే చాలా స్వల్పకాలమైనప్పటికి కూడా 41 తరాలుగా అది కనబడుతున్నప్పటికి కూడా ఆయన యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో దేవుని ప్రణాళిక అనేది మనం ఇక్కడ యేసుప్రభు వారి విషయంలో మనం చూస్తుంటాం. ఇది మొదటి పారాగ్రాఫ్స్లో, అనగా 3 పారాగ్రాఫ్స్ ఉంటాయి. దావీదు వరకు ఒక పారాగ్రాఫ్ ఉంది, దావీదు నుండి బబులోనికి వెళ్ళేంత వరకు ఒక పారాగ్రాఫ్ ఉంది, రెండవది, మూడవది ఒక్కటే పారాగ్రాఫ్ కనబడుతుంది. ఇది బబులోనుకు వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది ఎన్ని తరాలు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేది 14 తరాలు కనబడుతుంది. ఇది మూడవది. చివరిగా నాలుగవది ఏ ప్రభు మరి ఏ మరియ గర్భంలో నుంచి వచ్చాడో ఆ మరియ భర్త అయినటువంటి యోసేపుల గురించినటువంటి కొన్ని విషయాలు ఈ యొక్క అధ్యాయంలో ముగించడం మనం చూస్తుంటాం. ఆయన యొక్క జన్మ ఏ విధంగా జరిగింది అని అన్నప్పుడు ఈ యొక్క యోసేపుల గురించి మనకు చాలా విషయాలు అక్కడ కొన్ని రాయడం జరిగింది. ఇది యోసేపు అధ్యాయం అని కూడా మనం నేర్చుకోవచ్చు. ఈ యొక్క యోసేపు నీతిమంతుడు అని దేవుడు రాయించాడు. అయితే మరియను ప్రధానం చేసుకుని ఉన్న తర్వాత అంటే ఇస్రాయిల్లో లేదా యూదా ఎవరైతే దేవుని జనాంగంలో ఉన్నటువంటి ఆచార వ్యవహార శైలి ఏంటిదంటే ముందు ప్రధానం జరుగుతుంది. ప్రధానం జరిగిన తర్వాత ఒకరోజు విందు చేస్తారు. ఆ యొక్క విందులో ఏం చేస్తారంటే ఆ యొక్క విందులో ఎవరైతే పురుషుడు స్త్రీ ఉన్నారో వాళ్ళిద్దరిని ఏకం చేసి ఆ విధంగా వారిని భార్యాభర్తలుగా వారిని సమాజంలో కనబరిచే ప్రయత్నం చేస్తారు. ముందు ప్రధానం చేస్తారు, వారిని ఒక్కటి చేసే కార్యక్రమాన్ని విందు చేసి ఆ రోజు నుండి వారు ఒక్కటిగా జీవించడం అనేది మనం చూస్తుంటాం. ఈ కార్యక్రమం అనేది మనకు కనబడుతుంది. కనుక ఆ విషయంలో ఇక్కడ ఏం కనబడుతుందంటే ప్రధానం చేయబడింది, ఇంకా ఒక్కటి కాలేదు. అయితే వారు ఏకము కాక మునుపు అన్నటువంటి పదాలు కనబడుతూ ఉన్నాయి. అయితే అప్పటికి ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నట్టుగా ఆయన తెలుసుకునిప్పుడు రహస్యంగా విడనాడాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటున్నప్పుడు ఆ యొక్క దర్శనంలో ఇది దేవుని వలన కలుగుతున్నటువంటి కార్యము, దీన్ని ఆటంకపరచకూడదు, నువ్వు ఆమెను చేర్చుకో అన్నప్పుడు యోసేపు ఆ యొక్క మాటను బట్టి యొక్క దర్శనాన్ని బట్టి వెంటనే ఆ యొక్క పరిస్థితుల్లో అవిశ్వాసం చూపకుండా విధేయత కలిగిన వాడుగా ఈ సంకల్పం విషయంలో దాన్ని నమ్మి చేర్చుకున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ యోసేపు గారు కనబడుతున్నాడు. అంటే దేవుని సంకల్పాన్ని అంగీకరించడం కూడా చాలా గొప్ప సంగతి. కనుక ఆ యొక్క సంకల్పంలో ఎవరున్నారని మనకి ఇక్కడ కనబడుతుందంటే యోసేపు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటాం. కనుక ఆయన గురించి ఇంకా తన ప్రజలను వారి పాపాల నుండి తానే రక్షిస్తాడని, కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతాడని, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడనే విషయాలు కూడా యోసేపు గారికి సూచించడం అనేది మనం చూస్తున్నాం. ఈ విధంగా ఆయన ఆమె ఆ కుమారుని కనునంత వరకు కూడా తన భార్యను ఎరుగక ఉండెను అన్నటువంటి మాట కనబడుతుంది. తర్వాత కుమారుడుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు తర్వాత అతనికి సహోదరులు కలిగినట్టుగా వారికి కనబడుతుంది. ఇది మొదటి అధ్యాయంలో మనకు కనబడుతున్న సారాంశం. మొత్తంగా 4 కనబడుతున్నాయి పారాగ్రాఫ్స్. మొదటి పారాగ్రాఫ్లో అబ్రహం మొదలుకొని దావీదు వరకు ఉన్నటువంటి వంశావళి, అదేవిధంగా రెండవ పారాగ్రాఫ్లో దావీదు మొదలుకొని బబులోనికి వెళ్ళేంత వరకు రెండవది, అదేవిధంగా బబులోను నుంచి వాళ్ళు దాంట్లోనే ఎక్కడైతే యేసు ప్రభు ఉన్నారో అక్కడ వరకు కూడా కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు. మూడవ పారాగ్రాఫ్లో ఈ తరాల గురించినటువంటి ప్రస్తావన ఉంది. నాలుగవదిగా మనకు
యోసేపు యొక్క జీవితాన్ని మనకు అక్కడ ప్రధాన విషయంలో ఏ మరియ విషయంలో ఏం జరిగింది అనేది జ్ఞాపకం చేశాడు. ఇక రెండవ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు కంప్లీట్గా యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత యెరూషలేములోనికి హేరోదురాజు దగ్గరికి జ్ఞానులు వచ్చినప్పుడు ఏం జరిగింది అనే సందర్భాన్ని మొదలుకొని ప్రభు చేత సూచించబడిన వాడే యోసేపు రాత్రికి రాత్రే ఐగుప్తుకు వెళ్ళి ఆ యొక్క హేరోదురాజు చనిపోయాడు, అతనికి ప్రతిగా తన కుమారుడైనటువంటి అర్కెల రాజు అయ్యాడని తెలుసుకొని మరలా తన స్వస్థలమైనటువంటి నజరేతుకు వచ్చి అక్కడ నివసించడమని మనం చూస్తాం. ఇది ఆ రెండవ అధ్యాయంలో ప్రాముఖ్యంగా కనబడుతున్నటువంటి సారాంశం. అయితే ఆ హేరోదు దగ్గరికి యెరూషలేములో ఉన్నటువంటి ఆ రాజు దగ్గరికి జ్ఞానంలో వెతుక్కుతూ వచ్చారు. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని వాళ్ళు అడిగారు. తను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. వారు ఆశ్చర్యపోయినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి శాస్త్రులను పిలిచి రాజుగా పుట్టిన వాడు ఎక్కడుంటాడు అని ఎక్కడ పుడతాడని వారి యొక్క గ్రంథాలను బట్టి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కడ కాదు యెరూషలేము బెత్లెహేములోనే పుడతాడని లేఖనాలు కూడా సెలవిస్తున్నాయని చెప్పినప్పుడు అదే జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఏ విధంగా వచ్చారు ఏ విధంగా వాళ్ళు ప్రయాణం చేశారని ఆ యొక్క కాలాన్ని పరిష్కారంగా తెలుసుకొని మీరు కూడా వెళ్ళి పూజించరండి మేము కూడా వస్తా అని చెప్పి వాళ్ళు పంపించడం జరిగింది. వాళ్ళు ఆ నక్షత్రం దారి చూపించినప్పుడు ఒక ఇంటిలోనికి నడిపించింది. అప్పుడు అక్కడ ఆ శిశువును చూసి వారు కానుకలు సమర్పించినట్టుగా మనకు కనబడుతుంది. వాళ్ళు మరలా ప్రభు చేత సూచించబడినప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు తిరుగు ప్రయాణం వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది. అయితే ఆ జ్ఞానులు తనను అపహసించారని తెలుసుకుంటున్నప్పుడు ముందుగానే యోసేపుకు ఒక హెచ్చరిక చేయడం జరిగింది. ఏడుది ఏంటంటే ఏ రోజు రాజు చంపబోతున్నాడు గనక నువ్వు ఇక్కడి నుంచి తీసుకొని తల్లిని శిశువును తోడుకొని ఐగుప్తుకు వెళ్ళిపో అని చెప్పేసి ఐగుప్తుకు పంపడం జరిగింది. ఐగుప్తుకు పంపిన తర్వాత అప్పుడు హేరోదురాజు తెలుసుకొని తన్ను అపహసించారని కోపం తెచ్చుకొని యెరూషలేము దాని యొక్క సకల ప్రాంతాల్లో 2 సంవత్సరాలు మొదలుకొని ప్రతి ఒక్క శిశువును కూడా అక్కడ సంహరించినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. ఆ విధంగా ఒకనాటికి అతను చనిపోయాడు. అతనికి ప్రతిగా అర్కెల అన్నటువంటి అతని కుమారుడైనటువంటి అర్కెల రాజు అయినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. ఆ రాజు అయినప్పుడు మరలా నజరేత్కు వచ్చి అక్కడ నివసించినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. ఇది 2వ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి సారాంశం. ఇక రెండు పారాగ్రాఫ్స్ కనబడుతున్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు జ్ఞానుల వరకు ఒక పారాగ్రాఫు, అదేవిధంగా అర్కెల ప్రతిగా రాజయ్యాడని తెలుసుకున్న నాటి నుండి వాళ్ళు వచ్చేసి నివసించడం అనేది 2వ పారాగ్రాఫ్ కనబడుతుంది. ఇక 3వ పారాగ్రాఫ్లో మనకు ప్రారంభంలో మనకు కనబడేది ఏంటంటే యోహాని యొక్క జీవితం లేదా ప్రకటన అనేది కనబడుతుంది. అంటే ఏది లేఖనాల్లో మార్గము సరళం చేయాలని ఏ లేఖనాలైతే చెప్పాయో ఆ యొక్క లేఖనాలను బట్టి యోహాను మారు మనసు విషయమైనటువంటి బోధ ప్రకటన చేస్తూ వస్తూ ఉన్నాడు. అతని జీవన శైలి కూడా మనకు అక్కడ కనబడుతుంది. అతను ఎలా ఉన్నాడు ఏం తింటాడు అనే విషయాలు కూడా అక్కడ రాయడం జరిగింది. అతని రూపం ఎలా ఉంది అని చెప్తున్నాడంటే ఒంటె రోమములు వస్త్రము గలవాడు అనంటే మనం సహజంగా గొర్రెల ఉన్నితోని ఏం చేస్తున్నారు మనకు వస్త్రాలు కుట్టడం అనేది మనం చూస్తాం సహజంగా. అయితే ఒక కంబలి లేదా కంబల్ లాంటిది ఏదైతే ఉండదో అలాంటిది ఏం చేసుకున్నారు చాలామంది గొల్లలు చుట్టుకున్నట్టుగా ఇతను ఏ విధంగా ఉన్నాడు అని అంటే ఒంటె వెంట్రుకలు లేదంటే రోమాలతో తయారు చేసినటువంటి ఒక వస్త్రమును తన మీద కప్పుకున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. ఒంటె చర్మం కాదు. ఇక ఆ ఒంటె చర్మాన్ని కాకుండా ఒంటె రోమములు అనగా వెంట్రుకలను దాంతో తయారు చేసిన వస్త్రాన్ని కప్పుకున్నాడు. తర్వాత అతని గురించి ఏమ రాయబడిందంటే నడుముకు తోలు దట్టి అనేది ఒకటి ఉంది. తోలు దట్టి అనేది నడుముకు ఒక బెల్ట్ లాగా అతను పెట్టుకున్నాడు తప్ప అతను వేసుకున్న వస్త్రము తోలుది కాదు. అక్కడ ఏం కనబడుతుందంటే నడుముకు తోలు దట్టి కట్టుకున్నట్టుగా తను తినే ఆహారము అడవి తేనె అదేవిధంగా మిడతలు ఇది అతనికి ఆహారం అని మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఇది అతను జీవన శైలి అనేది కనబడుతుంది. యోహాను యొక్క బోధ ఆ యొక్క జీవన శైలి చెప్పిన తర్వాత ఆయన ప్రకటించ మొదలు పెట్టినప్పుడు మీరు మారుమనసు పొందండి ఫలించని ప్రతి చెట్టు కూడా నరికి అగ్నిలో వేయబడుతుందని చెప్పినప్పుడు అనేకులు ఆయన దగ్గరకు వచ్చి రక్షణ పొందడానికి వచ్చినప్పుడు వారిని గద్దించినట్టుగా కూడా మనం అక్కడ చూస్తుంటాం. సర్పసంతానం మీరు రాబోయే ఉగ్రతను మీరు ఏ విధంగా తప్పించుకుంటారు.
అని వారిని గద్దించినట్టుగా మనకు అక్కడ లేఖనాల్లో కనబడుతుంది. మాకు అబ్రహం సంతానం అని అనుకోవద్దు, రాళ్ళ వలన కూడా దేవుడు పిల్లలు పుట్టించగలడు. కాబట్టి ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరు ఉంచబడినది, ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుందని చెప్పినప్పుడు అనేకులు వచ్చి అక్కడ మారు మనసు పొంది బాప్తిసము తీసుకుంటున్నట్టుగా, ఆ యొక్క యోహాను ప్రకటనను విని బాప్తిసం పొందినట్టుగా మొదటి పారాగ్రాఫ్లో మనకు అక్కడ కనబడుతుంది. ఇక రెండో పారాగ్రాఫ్లో యేసు ప్రభు వారి యొక్క బాప్తిసము, ఆయన బాప్తిసం పొందవచ్చినప్పుడు ఆయన గలీలయ నుండి నజరేతు నుండి ఎక్కడికి వచ్చాడు, యోర్దాను నదికి వచ్చాడు. అక్కడ యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు అతని దగ్గరకు వచ్చినప్పుడు యోహాను నివారింప చూశాడు, కానీ ఇది నీతి యావత్తు ఇలాగ జరగాలని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ బాప్తిసము పొందినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. బాప్తిసం పొందినట్టు వెంటనే అక్కడ ఆకాశం నుండి గొప్ప స్వరము, అదేవిధంగా పరిశుద్ధాత్మ తన మీదికి రావడం అనేది యోహాను గారు చూసినట్టుగా అక్కడ కనబడుతుంది. ఇది ఈ యొక్క మూడవ అధ్యాయంలో ప్రాముఖ్యంగా యోహాను యొక్క ప్రకటన జీవన శైలి, అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క బాప్తిసము గురించి రాయడం అనేది మనం చూస్తున్నాం. ఇది మూడవ అధ్యాయం. ఇక నాలుగో అధ్యాయము యేసు ప్రభు యొక్క అరణ్యంలో ఆయనకు కలిగి ఉన్నటువంటి శోధన గురించి ప్రాముఖ్యంగా రాశాడు. అదేవిధంగా ఆయన చేసినటువంటి స్వస్థతలు లేదా సూచక్రియలు కూడా మనకి ఈ అధ్యాయంలో మనకు రాసినట్టు కనబడుతుంది. కనుక యేసు ప్రభు వారిని ఆయన బాప్తిసం పొందిన వెంటనే 40 దినములు ఆయన అరణ్యంలోనికి కొనిపోబడి అక్కడ శోధించబడుతూ ఉన్నట్టుగా ఉంది. ఆ 40 దినములు అయిపోయిన తర్వాత ఆయన ఆకలిగా ఉన్నప్పుడు అపవాదం చేసి ఆయనను శోధిస్తున్నట్టుగా కనబడుతుంది. ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోమని చెప్పినప్పుడు మనము ఆహారం వలన మాత్రమే కాదు దేవుని మాట వలన కూడా మనం జీవిస్తాం. అంటే ఆయన ప్రతి శోధనను కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు మళ్ళీ ఎక్కడైతే నువ్వు రాళ్ళను రొట్టెలు చేసుకోమని చెప్పాడో అక్కడ ప్రభు వాక్యాన్ని చెప్పగానే మళ్ళీ అపవాది మళ్ళీ శోధించడం మొదలుపెట్టి మళ్ళీ వాక్యాన్ని చూపించి పడగొట్టే ప్రయత్నం చేసింది. ఏమని అనంటే ఇక్కడి నుంచి కిందికి దూకు, అప్పుడు నిన్ను దేవదూతలు వచ్చేసి పట్టుకుంటారని లేఖనాల్లో ఉంది కదా, నువ్వు పట్టుకో, నేను పట్టుకుంటారని చెప్పేసి నువ్వు ఇక్కడి నుంచి దూకు అని చెప్పేసి యేసు ప్రభువును ప్రేరేపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ముందు లేఖనాలతో సమాధానం చెప్పిన తర్వాత లేఖనాలను బట్టి మళ్ళీ శోధించే ప్రయత్నం అక్కడ మనకు కనబడుతూ ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే నీ దేవుణ్ణి నువ్వు శోధించకూడదు. అంటే ఇప్పుడు నేను పడిపోతుంటే దేవుడు పట్టుకుంటాడా లేదా అని దేవుని శక్తిని మనము శోధించకూడదు. అంటే దేవుణ్ణి మనము ఇది చేయగలడా లేదా అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయొద్దు. ఆయన చిత్తమేడుతో మనం చేస్తూ ఉండాలి, కానీ ఆయనను శోధించే విధంగా అంటే నేను ఇలా చేస్తేనే నేను నమ్ముతా లేకపోతే లేదు అని అంటే అది నిజమైన భక్తి కాదు, దేవుడు అలా కోరుకోవట్లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడే, ఆయన సర్వశక్తిమంతుడే, సర్వాధికారైన దేవుడే. కనుక ఆ విధంగా ఆయన మరలా ఆ శోధనను జయించినట్టు కనబడుతుంది. మళ్ళీ ఈ యొక్క లోక రాజ్యములన్నింటినీ కూడా యెరూషలేము పట్టణమైనటువంటి ఆ కొన దేవాలయంలోకి తీసిపోయి అన్నింటినీ చూపించిన తర్వాత అప్పుడు ప్రభువు మరలా దాన్ని గద్దించినట్టుగా, అపవాదిని గద్దించినట్టుగా కనబడుతుంది. నీ దేవునికి మాత్రమే నువ్వు మొక్కాలి. అంటే ఇప్పుడు వీటన్నిటి చూపించినప్పుడు నీకు మొక్కను. దేవుని వాక్యం చెప్తుంది ఎవరైనా దేవునికే మొక్కాలనుంది, కనుక నేను కూడా దేవునికి మాత్రమే మొక్కుతాను అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పినట్టుగా కనబడుతుంది. కనుక ఈ విధంగా ఆ యొక్క ప్రతిశోధనను ముగించి అక్కడి నుంచి సాతానను వెళ్ళగొట్టినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. తర్వాత యేసుప్రభు వారికి ఒక విషయం తెలిసింది. ఏంటి ఆ విషయము అనంటే యోహాను చెరలోనికి వెళ్ళిపోయాడు అన్నటువంటి సందర్భం తెలిసిన తర్వాత ఆయన ఒక వాక్యాన్ని నెరవేర్చడానికి ఏదైతే చీకటి కలిగినటువంటి మరణ ఛాయ కలిగినటువంటి పరిస్థితుల మధ్య వాళ్లకు వెలుగు కలిగింది అన్నటువంటి ఒక వచనాన్ని నెరవేర్చడానికి ఆయన సువార్త ప్రకటిస్తున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అక్కడ యెరూషలేము యూదయ ఆ ప్రాంతాలన్నింటిలో కూడా సువార్త ప్రకటించినట్టుగా మనం అక్కడ చూస్తుంటాం. కనుక ఈ రాజ్య సువార్త ముందు ఏదైతే కనబడుతుందో దానికి ఆయన కూడా ఏం చెప్తున్నట్టు, యోహాను ఏదైతే మారు మనసు విషయమై మీరు జాగ్రత్త పడండి అని హెచ్చరిక చేశాడో ప్రకటన చేశాడో అక్కడ కూడా పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని మొట్టమొదటిగా ఇక్కడ యోహాను తర్వాత ఈ చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఇక్కడ సువార్త ప్రకటన చేస్తున్నట్టుగా మారు మనసు విషయమై మనకు అక్కడ కనబడుతుంది. తర్వాత
దేవుని రాజ్యమును గురించి, అంటే పరలోక రాజ్యం సమీపించింది, మీరు అందరూ కూడా రక్షణ పొందాలని దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి చివరగా మనకు అక్కడ ఆ వచనాన్ని నెరవేర్చినట్టుగా కనబడుతుంది. ఇక నాలుగవదిగా మనకి ఏం కనబడుతుంది అంటే, మూడవదిగా ఏం కనబడుతుంది అంటే, అందులో మూడో ప్యారాగ్రాఫ్లో పేతురు, అంద్రేయను, అదేవిధంగా యోహాను, యాకోబులను వారు సముద్రంలో వలలు బాగు చేసుకొని చుండగా వారిని పిలిచినటువంటి సందర్భం కనబడుతుంది. వాళ్ళు సమస్తం కూడా విడిచిపెట్టి ప్రభువును వెంబడించిన వారితో కలిసి చాలా ప్రదేశాలు యేసుప్రభు వారు జెబులూను, నఫ్తాలి, యూదయ, యెరూషలేము సమస్త ప్రాంతాల్లో నుంచి యేసుప్రభు వారి దగ్గరికి ఆయన చేసినటువంటి సూచక్రియలు, స్వస్థలు, ఆయన ప్రకటన బట్టి వచ్చినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. ఇది ఆ విధంగా ఆయన అనేక సూచక్రియలు ఆ నాలుగోధ్యాయం ముగింపులో మనకు చేసినట్టుగా అక్కడ ఆ జెబులూను, నఫ్తాలి అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చినట్టుగా ఈ యొక్క నాలుగో అధ్యాయం కనబడుతుంది. ఆ వాళ్ళందరూ కూడా అనేక ప్రాంతాల నుండి వచ్చినప్పుడు అనేక జనసమూహము అనేక ప్రదేశాల నుంచి వచ్చింది. వచ్చినప్పుడు ఆయన అప్పుడు అందరికీ అర్థమయ్యే విధంగా బహు జనసమూహం ఆయన వెంబడిస్తుంది గనక ఈ యొక్క ఐదవ అధ్యాయం నుండి ఏడవ అధ్యాయం వరకు కూడా ఆయన కొండ మీద కూర్చొని దేవుని మాటలు ప్రకటించినట్టుగా కనబడుతుంది. ఇది ఐదు నుండి ఏడో అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ఈ ఐదు నుండి ఏడో అధ్యాయంలో మనకేం కనబడుతుంది అంటే కొండ మీద ప్రసంగం అనే విషయం కనబడుతుంది. మొదటి భాగంలో మనకేం కనబడుతుంది అంటే ధన్యతను గురించినటువంటి అనేక విషయాలు, దేవుని రాజ్యం ఎవరిది, అదేవిధంగా ఎవరు ధన్యులు అవుతారు అన్నటువంటి విషయాలను మనకు అక్కడ రాసినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. ఇది అందరికి కూడా తెలిసినటువంటి విషయాలే, అయినప్పటికీ కూడా మనం క్లుప్తంగా వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మొదటి 12 వచనాల వరకు కూడా మనకు ఎవరు ధన్యులు అవుతారు అన్నటువంటి విషయాన్ని, పరలోక రాజ్యం ఎవరిది, ఎవరు స్వతంత్రించుకుంటారు అన్నటువంటి విషయాలను జ్ఞాపకం చేసినట్టు కనబడుతుంది. అంటే ముందుగా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం ధన్యులు అవ్వాలంటే ఏ విషయాల్లో ధన్యతను సంపాదించుకోవాలి, ఏ విధంగా జీవించాలన్న దాని మీద ముందు 12 వచనాలను చెప్పాడు. తర్వాత మనము విశ్వాసం మాత్రమే కాదు, తర్వాత క్రియ కూడా కావాలి, సత్క్రియ అనేది చాలా ప్రాముఖ్యము అని చెప్పడానికి ఈ 13 నుంచి మనకు కనబడుతుంది. సత్కార్యము విషయమై జాగ్రత్తగా ఉండాలని చెప్పి ముందుగా మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఉప్పు సారము కలిగినది, సారము నిస్సారం అయిపోతే అది త్రొక్కబడటానికి కానీ దేనికి పనికిరానిదిగా మారిపోద్ది. అంటే అది సారము కలిగినది అయితేనే ఉప్పు అవుతుంది, దానికి విలువ ఉంటుంది, నిస్సారమైతే దే విలువ ఉండదు. కనుక ప్రభు దగ్గరకు వచ్చిన మనము సత్క్రియ చేయలేకపోతే నిస్సారమైపోతాం. కనుక మనం చూస్తానికి ఉప్పులాగా కనబడతాము కానీ మనలో ఏముండదు అంటే సత్క్రియ లేకపోతే సారం ఉండదు అని మొదటి ఎగ్జాంపుల్ చెప్పాడు. అదేవిధంగా రెండవ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే కొండ మీద ఉన్నటువంటి పట్టణం మరుగై ఉండదు, అంటే అందరికీ కనిపించే విధంగా అలా ఉంటుంది. కనుక నీ సత్క్రియ కూడా అందరికీ అది నిన్ను వెలుగుగా చూడగలిగే విధంగా, గుర్తించగలిగే విధంగా నువ్వు సత్క్రియలు చేస్తూ వెళ్ళాలి అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. మూడవది దీపముల గురించి చెప్పాడు. ఏ విధంగానైతే దీపస్తంభం మీద ఉంటే ఆ వెలుగంతా వస్తుందో ఆ విధంగా మనం మన సత్క్రియను చూసి దేవుని మహిమపరిచే విధంగా మనం మనుషుల ఎదుట సత్క్రియలు చేయాలి, వాళ్ళు దేవుని వైపు చూడగలిగే విధంగా మనం సత్క్రియ చేయాలనేది ఈ యొక్క రెండవ పారాగ్రాఫ్లో మనకు కనబడుతున్న విషయం. ఈ యొక్క మూడవ పారాగ్రాఫ్లో ఏం కనబడుతుందంటే ధర్మశాస్త్రము నీతి, మనం ఏ నీతిని సంపాదించుకోవాలి అంటే ధర్మశాస్త్రము గురించి మాట్లాడుతున్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు కూడా నీతిమంతులు కాలేరు. అయితే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదని చెప్తూ ఏమన్నాడంటే దాన్ని వాళ్ళకు ఒక డైరెక్ట్గా ఓపెన్ చేయకుండా ఏం చెప్పాడంటే నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చానని చెప్పి ఎప్పుడు కొట్టివేయబడుతుందని చెప్పాడు అంటే అది కొట్టివేయబడేంత వరకు అంటే నెరవేర్చేంత వరకు దానిలో పొల్లైనను సున్నాయనను తప్పిపోదు. అంటే అది నేను నెరవేర్చినప్పుడు అది కొట్టివేయబడుతుంది, కొట్టివేయబడదు ఎప్పుడు కొట్టివేయబడదు అంటే అది నెరవేర్చనంత వరకు కూడా కొట్టివేయబడదు అనే విషయాన్ని వాళ్లకు ఆటంకపరచకుండా, అభ్యంతరపరచకుండా చాలా జాగ్రత్తగా ఆ యొక్క విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేసినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. కదిగా అంటున్నాడు అక్కడ మన నీతి శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే అధికం కావాలి. ఇక్కడ కూడా మనకు నీతి విషయాల్లో మనకు ఇక్కడ కనబడుతుంది అన్ని విషయాల్లో మనం శాస్త్రంలో పరిశీలన నీతి కంటే అధికలు కావాలి. అంటే ధర్మశాస్త్రం కంటే, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి కదా నడుచుకునేది, అయితే ధర్మశాస్త్రమును బట్టి వచ్చే నీతి కంటే అధికమైన నీతిని మనం సంపాదించుకోవాలని ప్రభు ఇన్నర్గా చెప్తూ ఉన్నాడు. అంటే
ధర్మశాస్త్రం అనేది క్రీస్తునందు కొట్టవేయబడితే ఆ నీతికి ప్రతిగా మరొక నీతి అనేది మనకు ప్రవహిస్తున్నాడు. నీతి విశ్వాసం ద్వారా ఆ నీతిని సంపాదించుకున్నవాడు శాస్త్రంలో పరిశీల కంటే గొప్ప నీతిని కలిగి ఉంటాడు అన్న విషయాన్ని ఇన్నర్గా అక్కడ చెప్తూ వస్తున్నాడు. ఇది మూడో పారాగ్రాఫ్లో ధర్మశాస్త్రము నీతి అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఇక నాలుగో పారాగ్రాఫ్లో 21 నుండి 26 వచనాల వరకు మనకు న్యాయ విమర్శ విషయంలో చెప్తున్నాడు. మనము న్యాయ విమర్శ విషయంలో ఎలా ఉండాలంటే నరహత్య చేయకూడదు, మనకి ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాయో వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హత్య చేయడం మాత్రమే కాదు, ఎదుటి వ్యక్తిని ద్రోహి అన్న వ్యర్థుడా అని మనం మాట్లాడినా ఖచ్చితంగా న్యాయ విమర్శకు మనము లోనవుతాము అన్నటువంటి విషయాన్ని చెప్పాడు. తర్వాత ఇరువురి మధ్య ఈ సమాధానం అనేది ఏ సమాధానం అంటే న్యాయానికి సంబంధించిన సమాధానం. ఏ న్యాయం అయితే లోకంలో ఉందో చట్ట ప్రకారమైనటువంటి సమాధానం నువ్వు కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ ఆత్మ సంబంధమైన సమాధానం కాదు, ఇక్కడ చట్టపరమైనటువంటి సమాధానం. ఏ విధంగా అంటే ఇద్దరు సహోదరుల మధ్య వాద్యం కలిగినప్పుడు ఆ సహోదరుడు వెళ్ళేసి న్యాయ విమర్శకు నేను తీర్పులోడి తీసుకువచ్చినప్పుడు అది తీసుకురాక మునుపు ఒకవేళ నీ వైపు తప్పుంటే కనుక ఆ తీర్పులోనికి నువ్వు వెళ్ళకముందే నువ్వు వెళ్ళి సమాధాన పడు, తర్వాత వచ్చి బలి అర్పించు. ఎందుకంటే నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమాధాన పడకపోతే అతను ఏం చేస్తాడు, సైనికులకు అప్పగిస్తాడు, తీర్పులోనికి వెళ్ళిపోతావు. తీర్పులోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, శిక్ష పడుతుంది. చివరికి కడపట్టి కాసు చెల్లించేంత వరకు నువ్వు శిక్ష విధించబడి ఇటు నువ్వు చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది. రెండవది నువ్వు చెరసాల్లో కూడా ఉండాల్సి, చెరసాల్లో ఉంటున్నావు మళ్ళీ కడుతున్నావు. కాబట్టి ఈ విధంగా న్యాయ విమర్శలోనికి చట్ట ప్రకారమైన న్యాయ విమర్శలోనికి నువ్వు వెళ్లకుండా ఉండడానికి ముందుగానే ఒకవేళ నీ వైపు తప్పిదం అనేది ఉంటే నువ్వే వెళ్ళి ముందుగా సమాధాన పడి సమాధానంతో రాజీ చేర్చుకో, దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయి అనేది చట్ట ప్రకారమైన న్యాయ విమర్శ ఏ విధంగా జరగాలి అనే దాని గురించి ఇక్కడ ఈ యొక్క 4వ పారాగ్రాఫ్లో చెప్పాడు. ఇంకా 5వ పారాగ్రాఫ్లో మనకు ఏం కనబడుతుందంటే 27 నుంచి 36 32 వచనాల వరకు కూడా వ్యభిచారముల గురించినటువంటి కొన్ని విషయాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. వ్యభిచారం చేయవద్దని మీరున్నారు కదా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే అప్పుడే వాడు హృదయమందు వ్యభిచారం చేసిన వాడవుతాడు అనే మాట చెప్తా ఉన్నాడు. ఇక ఆ విషయంలో ఎందుకు చెప్తున్నాడు అని అన్నప్పుడు ప్రాముఖ్యం కొన్ని సంగతులు ఆలోచించాలి. అయితే ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేస్తాను, ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మోహపు చూపుతో చూస్తున్నాడో ఆ వ్యక్తి హృదయమందు వ్యభిచారం చేసిన వాడు అవుతాడు అని మాట ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు తాను వ్యభిచారం చేశాడు అని అంటున్నప్పుడు వ్యభిచారం చేయాలంటే ఇద్దరు కూడా ఉండాలి కదా, అవును కదా. వ్యభిచారం చేయాలంటే శారీరకంగానే ఇద్దరు ఉండాలి. ప్రాముఖ్యంగా అయితే ఒక్కరుండగా వ్యభిచారం చేయలేరు కదా. అప్పుడు వ్యభిచారం చేశాడు ఈమెతో అని చెప్పి ఒకవేళ మనం సమాజంలో చెప్పగలమా? అది ఒకవేళ ఇద్దరు కలిస్తే మనం ఏం చెప్తాం, వ్యభిచారం చేశారని చెప్పగలుగుతాం. కానీ ఒకడు తన హృదయంలో మోహిస్తే వ్యభిచారం చేశాను ఆమెతో అని చెప్పేసి బహిరంగంగా చెప్పొచ్చా, అలా చెప్పగలరా అంటే ఇక్కడ ఇన్నర్గా ఏం కనబడుతుందంటే ఈ మోహపు చూపు అనేది అక్కడ ఉద్దేశం ఏంటంటే నువ్వు ఒక్కడిగా ఆలోచిస్తున్నప్పుడు గురించి చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఆమెతో వ్యభిచారం చేశానని నువ్వు చెప్పావు అనుకుంటే ఎట్లుంటుంది పరిస్థితి? ఇప్పుడు ఆమెకి ఆ నింద లేదంటే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఆలోచన చేయాలి. నేను మోపు చూపుతో చూశాను కాబట్టి నేను వ్యభిచరించినట్టు ఆమెతోనంటే ఇదే పాపులర్ చేసేసారనుకోండి, పరిస్థితి ఏంది అమ్మాయి పరిస్థితి? ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే నీకు ఒక భార్య ఉంది, ఒకవేళ వివాహం కానట్లయితే వివాహం చేసుకోవాలి, వివాహం అయ్యి ఉంటే పరస్త్రీని నువ్వు ఆశించకూడదు. ఇక్కడ ఇన్నర్గా చెప్పే పాయింట్ అది, పరస్త్రీని నువ్వు మోహించకూడదు అనేది అక్కడ ఉద్దేశం. ఒకవేళ నువ్వు పరస్త్రీని మోహిస్తున్నావు అని అంటే అర్థం ఏంటి, పరస్త్రీని నువ్వు మోహపు చూపుతో చూస్తున్నావు అని అంటే నువ్వు ఆమెను కావాలి అని నువ్వేం చేస్తున్నావు, సిగ్నల్ ఇస్తున్నావు. ఒకవేళ అలా సిగ్నల్ ఇస్తున్నప్పుడు అదేమవుతుంది, అప్పుడు నువ్వు తప్పు చేసిన వాడు అవుతావు. ఒకవేళ ఆమె దానికి అంగీకరించింది అనుకోండి, ఆటోమేటిక్గా అది వ్యభిచారం అవుతుంది. అది వివాహమైనా కాకపోయినా లేదంటే భర్త ఉన్నా లేకపోయినా. అందుకోసం ఏం చెప్తున్నాడు ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనంటే, వివాహమైంది ఇద్దరికి, కానీ ఇద్దరు కూడా మోహపు చూపులు చూస్తున్నారనుకోండి, అంటే వీళ్ళ మనసులో ఒక కోరిక ఉంది, అది వ్యక్తపరుస్తున్నారు ఇద్దరు కూడా, అప్పుడు ఏం జరుగుతుంది, ఇద్దరు కూడా వ్యభిచరించినట్టు లెక్క.
కానీ ఒక్కడే చూస్తున్నాడు ఆమె పట్టించుకోవట్లేదు, లేదంటే తనకు భర్త ఉండొచ్చు, లేదా వివాహం కాకపోయి ఉండొచ్చు, ఇతను పట్టించుకోలేదు అనుకుంటే అప్పుడు వ్యభిచారం చేశారని చెప్పడానికి వీలు ఉంటుందా? కాదు కదా. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే పరాయి స్త్రీని ఆశించకూడదు అన్నటువంటిది మెయిన్ పాయింట్ అక్కడ. అప్పుడు పరస్త్రీని ఆశించటం ఏదైనా సరే అది తప్పిదమే అవుతుంది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒకవేళ నిన్ను అలా అభ్యంతర పరుస్తూ ఉంటే నువ్వు ఈ కన్నును బట్టి, అందుకోసమే మనం పేతృపత్రిక కూడా చూసాం పాపము మానలేని కన్నులు. కాబట్టి మరులు కలపబడినటువంటి పాపము మానలేని కన్నులు ఏవైతే ఉన్నాయో ఆ కన్నులను బట్టి నువ్వు నరకంలోనికి వెళ్ళడం కంటే, నశించిపోవడం కంటే నేనేం చేయమంటున్నాడు, ఆ కన్ను తీసివేసుకోనని అక్కడ చెప్తున్నాడు. అంటే ఆ ఉద్దేశం ఏంటిది అని అంటే నిన్ను ఏ ఒక్క కన్ను అయితే ఏ విషయంలోనైతే నిన్ను నశించిపోయేలా చేస్తుందో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండు అని ఇక్కడ సూచిస్తున్నాడు. అదేవిధంగా మెయిన్ పాయింట్ అక్కడ రెండోదిగా చెప్పాడు, మరి వ్యభిచారం అంటే ఒకవేళ ఒక స్త్రీ ఉంది వివాహమైన తర్వాత విడనాడు వచ్చా అంటే ఖచ్చితంగా వ్యభిచార కారణమును బట్టి తప్ప ఒకరినొకరు వేడబడటానికి వీలు లేదు. మరి వ్యభిచార కారణమును బట్టి కాకుండా చేస్తున్నాడంటే మళ్ళీ మొదటి పాయింట్ పొద్దాం. వ్యభిచార కారణమును బట్టి కాకుండా అంటే ఎందుకు విడిపోతున్నారు, ఎందుకు విడిపోతున్నారు అని అంటే అలా గనక విడిపోతే ఏమన్నాడు, ఇద్దరు కూడా వ్యభిచరించినట్టే, వ్యభిచారినిగా చేసినట్టే అన్నాడు. అలాంటి విడనాడబడిన దానిని చేసుకుంటే ఇడు వ్యభిచరించినట్టే అనే విషయాన్ని కూడా ప్రస్తావించాడు. ఎందుకు అనంటే ఉద్దేశపూర్వకముగానే దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు వ్యభిచార కారణము తప్ప ఇంకొకటి కాదు అని. అయితే ఆ ఉద్దేశము కాకుండా మరి వేరే ఏ ఉద్దేశం ఉన్నా ఆ స్త్రీకి ఇంకొక పురుషుని అవసరత ఏర్పడింది అని అర్థం. కనుక అట్టి స్త్రీ ఎవరైతే ఉన్నారో అట్టి పురుషుడు ఎవరైతే ఉన్నారో వారు వ్యభిచారము చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విషయంలో కూడా ఏం చెప్తున్నాడంటే వ్యభిచార కారణమును బట్టి కాకుండా విడనాడాలనే ఉద్దేశం అనేది రాకూడదు. ఒకవేళ వస్తే, అలాంటి స్థితి కనుక వస్తే వాళ్ళు ఎందుకు విడిపోతున్నారంటే ఖచ్చితంగా వ్యభిచారమును బట్టే, అంటే ఇతరుల కొరకు ఇతరులు ఆశిస్తున్నారు కనుకే వీళ్ళు విడిపోతున్నారు. కనుక ఇక్కడ ఇతరులు ఆశిస్తున్నారు అంటే అక్కడ వ్యభిచరిస్తున్నట్టే కదా వాళ్ళు, భర్తను కాదని వెళ్ళిపోతున్నారంటే. కాబట్టి ఈ విషయం అందు వాళ్ళు మార్చుకోవాలని ఈ యొక్క వ్యభిచారం విషయమై ఒక సూచన చెప్తున్నాడు. కనుక ఈ యొక్క ఆజ్ఞ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక పురుషునికి ఒకే భార్య ఉండాలి, పరాయి స్త్రీని ఆశించకూడదు అనేది ప్రాముఖ్యంగా పాయింట్. ఇది ఐదవ పారాగ్రాఫ్లో కనబడుతున్నటువంటి విషయం. ఇక ఆరవ పారాగ్రాఫ్లో మనకేం కనబడుతుందంటే ప్రమాణము గురించినటువంటి కొన్ని విషయాలు. ఎందుకంటే దేవుడు తోడని, ఆకాశము తోడని, భూమి తోడని, మన మీద తోడని మనం ఒట్టు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలాంటి ఒట్టు అనేది పెట్టుకోకూడదు. ఎందుకంటే అప్రమాణం చేయకూడదు అని చెప్తున్నారు అక్కడ. ప్రమాణము అనే వ్యక్తి ఎలా ఉంటాడంటే మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉంటుంది. ప్రమాణము దాటిన వాడు, అప్రమాణం చేసిన వాడు అన్ని ఒట్లు పెట్టడానికి వీలుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అప్రమాణం అంటే ప్రమాణమును దాటేళ్తున్నాడు. ప్రమాణం దాటేళ్ళడం అంటే అర్థం ఏంటంటే తన మాట అవునంటే అవును, కాదంటే కాదని వంద మందిలోనైనా వేరే మందిలోనైనా ఉండాలి, కానీ పరిస్థితిని బట్టి మాట మారింది అని అంటే అతడు అప్రమాణంలోకి వెళుతున్నాడు. కాబట్టి ప్రమాణము కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి అనేది ఈ యొక్క ఆరవ పారాగ్రాఫ్లో మనకు చెప్తున్న విషయం. ఇక ఏడవ పారాగ్రాఫ్లో ధర్మశాస్త్ర సంబంధిత కొన్ని రూల్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని చెప్పాడు. కంటికి కన్ను, పంటికి పన్ను అన్నటువంటి చట్టం ఉంది. అంటే ఒకవేళ ఒక వ్యక్తి కన్నును ఉద్దేశపూర్వకంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, కన్ను పొడవబడి ఒకవేళ కన్ను పోయింది అనుకోండి, కన్నును మనం భర్తీ చేయలేము. కాకపోతే అతనికి కొంత ఆదాయాన్ని లేదంటే వనరులను సమకూర్చి తన ఏ కన్ను వలనైతే నష్టపోయాడో అది ఉన్నా ఏం చేయగలడో దాన్ని కొంత భర్తీ చేయడానికి అవకాశం ఉంది. కానీ ధర్మశాస్త్రం ఏం చూస్తుంది, కంటికి కన్ను పంటికి పన్ను అంటే నీ కన్ను తీసేసాడు కాబట్టి కన్ను తీసేస్తే లెక్క సరిపోద్ది అంటే ఏం సరిపోతుంది? కాబట్టి ఆ విషయం కాదు. ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు అంటే అప్పుడెందుకు పెట్టాడు అని అంటే భయం అనేది ఉండాలి. ఒకవేళ ఒక వ్యక్తి, పరాయి వ్యక్తి, ఒక పొరుగు వారిని నేను హాని చేస్తే ఆ హాని నాకు కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు మన భారతదేశంలో కనుక చూసామనుకోండి, ఉత్తరప్రదేశ్లో ఏం చేస్తున్నాడు యోగ ఆదిత్య యోగినాథ్ ఏం చేస్తున్నాడు, ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఒక స్త్రీని చేర్చినా
ఒక మోసం అనేది చేస్తే ఏం చేస్తారంటే వెళ్ళేసే తన ఇంటిని కూల్చేస్తారు. అది మరి ఆ ఇటు వాళ్ళు ఏం తప్పు చేశారు అంటే ఇటు వాళ్ళు ఏం తప్పు చేయలేదు, అయినప్పటికీ కూడా ఆ ఇంటిని కూల్చేస్తారు. అదేవిధంగా ఈ పరిస్థితిని చూస్తుంటే ఇప్పుడు ఏ కన్ను అయితే తీసేశాడో ఆ కన్నును తీసేయాలి అన్న దానివల్ల ఏ ఉపయోగం వచ్చింది? భయం, దేవుని భయం ఉండాలి. నేను అట్లానే క్రియలు చేయకూడదు, ఎందుకంటే నా కుటుంబం కూడా నష్టపోతుంది, నేను నష్టపోతాను అన్న భయం అనేది ఉండటానికి అక్కడ చేయడమని చూసాం. అయితే ఇప్పుడు మనం ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి ఏం కనబడుతుంది అంటే సత్య ప్రమాణంలోనికి, సత్యవాక్యంలోనికి, పరిపూర్ణమైన వాక్యంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఏం నేర్పిస్తున్నాడు అంటే, అప్పుడు నువ్వు కట్టి కళ్ళు పట్టి పన్ను కాకుండా నువ్వేం చేయి, నీకు నష్టం జరిగింది కదా, నీకు కలిగితే నష్టము, ఆ నష్టాన్ని బట్టి నువ్వు పోరాడు, ప్రయత్నం చేయి. ప్రయత్నం చేసినప్పటికి కూడా అవతల వ్యక్తి గనక అన్యాయస్తుడుగా ఉండి అందరూ ఏకమై నీకు అన్యాయం చేయాలనుకుంటే అప్పుడు నువ్వు దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకొని అక్కడ నువ్వు ఆ అన్యాయాన్ని సహించు. అందుకోసమే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పు అని చెప్పాడు అక్కడ. కాబట్టి అన్యాయాన్ని ఎప్పుడు సహించాలని చెప్తున్నాడంటే నువ్వు ప్రయత్నం చేయి, పోరాటం చేయి, న్యాయపరంగా చెయ్యి. ఆ తర్వాత నీకు అన్యాయమే జరిగితే దాన్ని సహించి దాన్ని బట్టి నువ్వు ఓర్చుకో అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత కొన్ని విషయాలు చెప్తున్నాడు. మనం ఇతరుల పట్ల నడుచుకునే వైఖరి నీ దగ్గర ఉండి లేదని చెప్పడం కానీ, లేదంటే నీ పొరుగువాడకు సహాయం కోరితే నేను ఇప్పుడు రాలేను చేయలేనటువంటి విషయాన్ని చెప్పకుండా ఒక మైలు అడిగితే రెండు మైళ్ళు వెలిగేంత వెళ్ళగలిగేంత మనకు సహోదర ప్రేమ కూడా మనకు ఉండాలని చెప్పాడు అక్కడ. ఇది మనకు కనబడుతున్న 7వ పారాగ్రాఫ్లో ఉన్న విషయం. ఇంకా 8వ పారాగ్రాఫ్ కనబడుతుంది, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఏ విధంగా ఉందో కుమారుల ప్రేమ కూడా అదే విధంగా ఉండాలి అనే విషయం చెప్పాడు. ఎందుకంటే మనం ఒకరినొకరు ప్రేమించాలని తెలుసు, అయితే మనం ప్రేమిస్తున్నాం, అయితే వాక్యం ఏం చెప్తుంది, పొరుగువాని మాత్రమే కాకుండా మనవారిని మాత్రమే కాకుండా శత్రువును కూడా, అంటే మనల్ని ద్వేషించే వారిని సైతం మనం ప్రేమించగలిగే స్థితిలో ఉండాలి. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి అన్యులు సుంకరులు వాళ్ళు కూడా తమ వారిని ప్రేమిస్తున్నారు కదా. మనం పరలోక మందికి తండ్రికి కుమారులై ఉండాలి అంటే మనం కూడా ఏం చేయాలి అంటే ప్రతి సహోదరుని మనము ప్రేమించాలి. అప్పుడు మనము దేవుని ప్రేమలో పరిపూర్ణ అవుతాం, ప్రేమ మనలో పరిపూర్ణం అవుద్ది. ఇది 5వ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి విషయం. ఇక 6వ అధ్యాయంలోకి మనం రాగలిగితే 6వ అధ్యాయంలో కొన్ని పాయింట్స్ చెప్తున్నాడు. మొట్టమొదటిగా చెప్పినటువంటి పాయింట్ ఏంటిదంటే 6వ అధ్యాయంలో మనం చేసే సత్క్రియలు, దాన ధర్మములు, వాటి విషయంలో మనుషులకు కనబడకుండా జాగ్రత్త పడాలి, మనుషుల ఎదుట చేయకూడదు. రాష్ట్రమందు చూస్తున్నటువంటి దేవుడే చూడగలిగే విధంగా మనం చేసే కార్యమును బట్టి దేవునికి మహిమ వచ్చేలాగా మనం చేయాలి తప్ప మనకు మహిమ వచ్చేలాగా మనము చేయకూడదని మొదటి పారాగ్రాఫ్లో చెప్పాడు. 2వ పారాగ్రాఫ్లో మనకేం కనబడుతుందంటే ప్రార్థన ఏ విధంగా చేయాలి. ప్రార్థన చేస్తూ ఉన్నారు అప్పటి వరకు, అయితే ప్రార్థనలు కొన్ని చేంజెస్ చెప్తున్నాడు ఇక్కడ. ప్రార్థన ఎలా చేయాలి అని చెప్తున్నాడు అంటే వేషధారణ వల్లే కాకుండా మనం బహిరంగ స్థలాల్లో చేస్తే దేవుడు వింటాడన్నటువంటి అభిప్రాయంతో కాకుండా, ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నాడంటే అందరికీ చూపించుకునే విధంగా కాకుండా నువ్వు ఒక్కడిగా ఉన్నట్టు అయితే మాత్రం నువ్వు ఇంటిలోకి వెళ్ళి రహస్యంగా, అంటే నువ్వు దేవుడికి మాత్రమే కనిపించే విధంగా నువ్వు ప్రార్థన చెయ్యి. అయితే ఆ ప్రార్థన ఏ విధంగా ఉండాలో కూడా కొన్ని చెప్పాడు. విస్తారంగా అంటే ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం ప్రార్థన మీద ఎక్కువైంది అనుకోండి, ఆ విషయం లేకపోయినా మనం ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా మన స్వనీతిని ముందు పెడతాం. మన విషయం, ఒక విషయం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పరిధి దాటింది అనుకోండి, ఆ పరిధి దాటి మనం ప్రార్థన చేస్తున్నామంటే స్వనీతికి ఎక్కువ అవకాశం, దేవునికంటే స్వనీతికి ఎక్కువైనటువంటి అవకాశం ఇస్తాం. కనుక ఇక్కడ మనం పరిసయుడు సుంకరి విషయంలో కూడా ఏం కనబడుతుంది, అతని యొక్క మనసులో ప్రార్థన అనేది ప్రార్థనగా అవసరతను బట్టి ఉంటే బాగుండేది, కానీ అతని ప్రార్థన అవసరతను బట్టి పరిధి మించిపోయింది. పరిధి మించిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఇతరులతో పోల్చుకున్నాడు. అతనిలాగా లేను, అతనిలాగా చేయట్లేదు, అతనిలాగా నేనేం లేను దశంభావిస్తున్నా. అంటే ఎప్పుడైతే ఒక పరిధి, ఒక విషయం మ్యాటర్ దాటిన తర్వాత ప్రార్థన అనేది ఏమవుతుంది అంటే స్వనీతికి దారితీస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అదేవిధంగా ఆ అప్పుడు ఎదురున్నటువంటి శిష్యులకు కూడా మరి ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విషయాల్లో అంటే మరి దేవుని రాజ్యం రాబోతుంది కాబట్టి ఆ రాజ్యం వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేశాడు. అదేవిధంగా మరి మాకు అనుదిన ఆహారం దయచేయాలని ప్రార్థన చేయమన్నాడు. అనుదిన ఆహారం దయచేయాలని
ఎందుకు చేయమంటున్నాడంటే వాళ్ళకు రోజు ప్రభుని వెంబడిస్తున్నారు కాబట్టి ఆ శిష్యులు వారందరూ కూడా అనుదిన ఆహారము వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా కావాలి కాబట్టి అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేయాల్సింది. వారు పక్షుల్లాగా జీవిస్తున్నారు కాబట్టి ఇక అందులో రుణస్థులను మనం క్షమించాలి అన్నట్టు విషయాన్ని అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ మనం నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రార్థనలు ఏం కనబడుతుందంటే నువ్వు చెయ్యి నువ్వు అడుగు, నువ్వు చెయ్యి నువ్వు అడుగు. ఇక్కడ నేను రుణస్థలను క్షమించిన ప్రకారం నా రుణములు క్షమించిన ప్రకారం నేను ఇతర రుణాలు క్షమిస్తున్నాను కాబట్టి నా ఇతర రుణస్థులను నేను క్షమించిన ప్రకారం నా రుణములు కూడా క్షమించు, నా అపరాధములు కూడా క్షమించు. నేను అపరాధములు క్షమిస్తే నా అపరాధము నువ్వు క్షమించు అని అంటే నువ్వు చేసి ఏం చేయమంటున్నాడు దేవునికి ప్రార్థన చేయి, నువ్వు చేస్తూ దేవుని అడుగు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసినట్టుగా ఈ యొక్క ప్రార్థన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు ఇక్కడ చేసినట్టుగా కనబడుతుంది. కాబట్టి ఏ ప్రార్థన అనేది అవసరత ఉందో బేసిక్ ప్రార్థన అక్కడ కొన్ని జరిగినవి నెరవేర్చబడి ఉన్నప్పటికీ అది వారికి నేర్పిస్తున్నటువంటి ప్రార్థన ఇది అక్కడ కనబడుతున్న రెండవ పారాగ్రాఫ్. మూడవ పారాగ్రాఫ్లో మనకు ఉపవాస విషయంలో ఏ విధంగా ఉండాలంటే వేషధారుల్లాగా ఉండకూడదు అంటే మనం చేస్తున్నప్పుడు అందరికీ మనం ఎన్నో రోజులుగా ఉపవాసం చేస్తున్నామని నీరసపడిపోయినట్టుగా ఉండకుండా మనుషులకు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా కాకుండా నువ్వు దేవునికి మాత్రమే కనిపించే విధంగా నువ్వు ఉపవాసం చేయి. అంటే ఏ విషయంలో కూడా నువ్వు దేవుని వైపే చూడు తప్ప మనుషులను గుర్తించడానికి గుర్తు చేయడానికి నువ్వు ప్రయత్నం చేయకు అనేది అక్కడ చెప్తున్నటువంటి విషయం. కాబట్టి నీ తలంటుకొని ముఖం కడుక్కొని అంటే నీట్గా ఎప్పటిలాగే ఉండి చెయ్యి అన్నట్టుగా కనబడుతుంది, కనిపించకుండా దేవునికే కనిపించేలా చెయ్యి. ఇది మూడవ పారాగ్రాఫ్లో కనబడుతున్న విషయం. ఇక నాలుగవ పారాగ్రాఫ్లో ఏం కనబడుతుంది అంటే మనము దేవుని పిల్లలు అవ్వాలి అంటే మనం దేవుని రాజ్యాన్ని వెతకాలి. ప్రాముఖ్యంగా ఇది చాలా పెద్ద విషయాన్ని చెప్పాడు. అందులో కొన్ని కొన్ని పాయింట్స్ భూమి మీద ధనాన్ని కూర్చుకోదు, ఇక్కడ ఎంత సంపాదించినా ఇక్కడ తుప్పు పట్టిపోతుంది, చిమ్మట తినేస్తుంది, కాబట్టి ఇక్కడ సంపాదించుకునే ప్రయత్నం చేయడము మానుకోండి అని చెప్పడానికి అంటే ఈ భూమి మీద ప్రాముఖ్యంగా మనిషి జీవన మనుగడ అనేది ధనం కోసం అవుతుంది కనుక ప్రధానంగా దాని మీదే శ్రద్ధ పెట్టకూడదు అన్న విషయాన్ని చెబుతూ ఏం చేయాలి, దేవుని రాజ్యాన్ని మనం వెతకగలగాలి. అయితే ఆ దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి అని అంటే ఏం చేయాలని చెప్తున్నాడంటే ముందుగా ధనం మీద మనం ధనాపేక్షతోనే మనం బ్రతకే ప్రయత్నం చేయకుండా దానికి ఒక పరిధి ఉంది, అంతవరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. తర్వాత మన దేహానికి దీపం కన్నే కనుక మన కన్ను జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ కన్ను జాగ్రత్తగా ఉంటే మనము ప్రతి పని కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది కనుక మనం అనవసరంగా జీవపు డంబాలు కానీ వాటి వైపు వెళ్లకుండా శరీరాశ నేత్రాశ జీవపు డంబాల వైపు వెళ్లకుండా ఉంటుంది. కనుక మనకు సహజంగా మనిషి యొక్క హృదయం అనేది ధర మీద ఉంటుంది కాబట్టి ఆ ధర మీద హృదయాన్ని పెట్టకుండా దేవుని మీద పెట్టండి, ఇద్దరు యజమానులు దేవుడు ధనం. కనుక ధన మీద మనసు ఉంచకుండా శరీరం మీద దేవుని మీద లక్ష్యం ఉంచండి. దేవుని మీద లక్ష్యం ఉంచితే ఎలా పరిస్థితి మేము అని అనుకుంటే అక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ఆకాశ పక్షులైనా సరే మరి వాటన్నిటిని పోషిస్తున్న దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. వాటి చూడండి అవి విత్తవు కోయవు కొట్ల కూర్చుకో అయినా సరే దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా, వాటికంటే మనం శ్రేష్ఠులం కాబట్టి దేవుడు నిశ్చయంగా మనకు కూడా ఇస్తాడు. ఎందుకంటే ఈ ఆహారం కంటే మన ప్రాణం గొప్పది కదా, కాబట్టి ఆహారం కంటే ప్రాణం గొప్పది అని మనకు అర్థమైతే గొప్పదాని కొరకు మనం ప్రయత్నం చేయాలి. మనం ఆహారం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ధనం సంపాదించుకోవడానికి పరుగులు తీస్తున్నామని అర్థం. అదే ప్రాణం గురించి ఆలోచిస్తున్నామంటే దేవుని రాజ్యం గురించి ఆలోచిస్తున్నాం. నా ప్రాణం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, అప్పుడు నేను సంపాదించినది ఏమవుతుంది, నాతో రావు కదా అనుకున్నప్పుడు దేవుని రాజ్యాన్ని వెతికే అవకాశం ఉంది కనుక ఆకాశ పక్షులను చూపించి వాటిని బట్టి మనకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. అదేవిధంగా అడవి పువ్వుల గురించి నేర్పించాడు, అవి కూడా ఒక రోజులో మనకు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి, వాటిని అలంకరించింది దేవుడే, మనల్ని కూడా అలంకరించగలడు, మనల్ని కూడా నడిపించగలడు అన్న విషయాన్ని చెప్పి మన దేవుని రాజ్యమును నీతిని మనం వెతకాలి. కనుక దేవుని రాజ్యమును వెతికే ప్రయత్నంలో ఉండాలని అక్కడ వాళ్ళందరికీ కూడా ఈ అధ్యాయం ముగింపులో చెప్పడం అనేది మనం చూస్తున్నాం. ఇది ఆరవ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం. ఇక ఏడవ అధ్యాయంలో మొట్టమొదటి భాగంలో తీర్పును గురించినటువంటి విషయాలు. ఇక్కడ తీర్పు తీర్చేటప్పుడు ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి రక్షణ పొందక ముందు అలాంటి స్థితిలోనే ఉన్నాడు కాబట్టి అదే స్థితిలో ఉన్న వ్యక్తిని మనం విమర్శిస్తే
అప్పుడు నువ్వు కూడా ఇంతకుముందు నువ్వు తీర్పులకు వెళ్ళవలసిన వాడివే కదా, ఇప్పుడు రక్షణ పొందావు, ఎందుకు? కనికరాన్ని బట్టి రక్షణ పొందావు. కాబట్టి రక్షణ పొందని వ్యక్తి విషయంలో మనము తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే ఆ స్థితిలో కనుక నీకు తీర్పు వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? రెండవది, రక్షణ పొందిన తర్వాత రక్షణలో ఉంటున్నప్పుడు మనము అన్ని విషయాలు మనకు తెలియదు కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ దానిని బట్టి మనం తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఈ రెండు విషయాలు కూడా మనకు నేర్పిస్తూ మనం ఏం చేస్తున్నాం మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనలోనే చాలా లోపాలు ఉన్నాయి కదా, అలాంటప్పుడు మన కంటిలో దూలం పెట్టుకుని ఇతరుల్లో నలుసుని వెతికే ప్రయత్నం కన్నా మన కంటిలో ఏముందో దాన్ని తేటగా తీసివేసుకుంటే బాగుంటుంది. కనుక తీర్పు విషయంలో ఇక్కడ స్పష్టంగా కనికరాన్ని కోరుకుంటున్నట్టుగా మనకు ఇక్కడ కనబడుతుంది. నువ్వు కూడా కనికరాన్ని తీర్పు పొందాలి అంటే నువ్వు కూడా కనికరము పొందాల్సిందే, ఇవ్వాల్సిందే. ఇది మొదటి పారాగ్రాఫ్లో కనబడుతున్న విషయం. ఇక రెండో పారాగ్రాఫ్లో చిన్న సెంటెన్సే వాడుతున్నాడు. ఏంటిదంటే, పరిశుద్ధమైనది ఏదైనా ఉంది అంటే అది విలువైనది ఏదైతే అది ఎవరికి అందించాలో వాళ్ళకే అందించాలి. ఇక్కడ మూర్ఖులు, మూఢత్వం కలిగిన వాళ్ళు అలాంటి వారికి మనం గద్దెంపైన మనకు వచ్చేది అపహాస్యమే అనేది అవమానమైనది మనకు లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈ శ్రేష్టమైనది ఎవరికి ఇవ్వాలి అనేది కూడా మనం ఎరిగి నడుచుకోవాలి. స్వాభావికంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని కూడా వాళ్ళు అలాంటి వాళ్ళని తెలిసి వాళ్ళకు మనం చెప్తున్నప్పుడు తిరిగి అవమానం వస్తుంది. కనుక వినగలిగే వాళ్ళకు మనం సువార్త చెప్తే బాగుంటుంది. కనుక పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు అని అంటే దానికి పరిశుద్ధత అనేది తెలియదు. ఎందుకంటే కుక్క తన వాంతికి తిరుగుతుంది కాబట్టి, పంది మళ్ళీ వృద్ధులోకి వెళుతుంది కాబట్టి దానికి ముత్యం విలువ తెలియదు. కనుక విలువను, దేవుని వాక్యం విలువను ఎరిగిన వారికి అది శ్రేష్టమైనది ఉంటుంది, మిగిలిన వారు తొక్కేస్తారు. కనుక ఇది రెండవ పారాగ్రాఫ్లో చెప్తున్న విషయం. ఇంకా మూడో పారాగ్రాఫ్లో పరిశుద్ధాత్మ గురించి చెప్తుంటాడు. మీరు అడగండి, అడగండి, వెతకండి, తట్టండి, దేవుడు మీకు ఇస్తాడు అని చెప్పాడు. ఎందుకంటే మీరు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు చెడ్డవారైనా వాళ్ళకి మంచి ఇవ్వాలని చూస్తున్నారు. రొట్టె అడిగితే రాయి ఇవ్వరు కదా, చేప అడిగితే పాము ఇవ్వట్లేదు కదా. అంతకంటే విలువైనది దేవుడు మీకు ఇస్తాడు, అది ఏంటిదంటే పరిశుద్ధాత్మ. ఈ సెంటెన్స్ అంతటినీ మనం ఎక్కడ చదువుకోవాలంటే లూకా సువార్త 11 నుండి 13 వరకు మనం చూస్తున్నప్పుడు అక్కడ అడుగుడి మీరు వెతకండి అని చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా మీకు దేవుడు ఇస్తాడు. అంటే ఇక్కడ ఏం అడగాలి అని అంటే పరిశుద్ధాత్మను మనం పొందుకునే ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని అక్కడ అడగండి అనే దేని గురించి అంటే ఐదర్ జ్ఞానం గురించి మనం అనుకోవచ్చు లేదా పరిశుద్ధాత్మని గురించి. కనుక అక్కడైతే సెంటెన్స్లో మనకు కనబడుతున్నది పరిశుద్ధాత్మ, లూకా సువార్త 11:13 మనకు కనబడుతున్న విషయం. కాబట్టి మనము వేటిని అడగాలి అనే విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇది మూడో పారాగ్రాఫ్లో కనబడుతున్నటువంటి విషయం. ఇక నాలుగో పారాగ్రాఫ్లో ఇరుకు ద్వారము, విశాల మార్గమును రెండింటి గురించి చెప్తూ ఇరుకు మార్గము సంకుచితమై ఉన్నది అని చెప్తున్నాడు. అంటే ఇరుకు మార్గం ఎలా ఉంది అని అంటే చివరికి సంకుచితమవుతుందంటే వ్యాకోచము అని అంటే అర్థం ఏంటంటే ఇలా పెరుగుతూ ఉన్నదని వ్యాకోచం అంటారు. ఇలా ఉన్నది కాస్త ఇలా అవుతుంది అని అంటే సంకోచం. అంటే మార్గం అనేది మూసుకొని పోతుంది, ద్వారము మూసివేయబడుతుంది. కనుక ఇరుకు మార్గమును అన్వేషించండి అనే విషయాన్ని, సత్యాన్ని, సత్య అన్వేషణను మీరు కలిగి ఉండండి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. ఆ పరలోక రాజ్యం గురించి చెప్పడానికి, పరలోక రాజ్య ప్రవేశముల గురించి ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని ఒక సింపుల్గా ఒక ఇండెక్స్ లాగా చెప్తున్నాడు అక్కడ. ఇది నాలుగో పారాగ్రాఫ్లో కనబడుతున్నటువంటి విషయం. ఇక ఐదో పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నాడు అంటే 15 నుండి 27 వరకు దేవుని వాక్యాన్ని తెలుసుకున్నవారు, మాకంతా తెలుసు అనుకునే వాళ్ళు, మేము దేవుని వాక్యాన్ని ఎరిగిన వారము అనుకునే వాళ్ళు చివరికి ఏమైపోతారు పాటించకపోతే, అనుసరించకపోతే అనేది చెప్తున్నాడు. మరి దేవుని వాక్యాన్ని ప్రవక్తలు ఎవరైతుంటే దేవుని వాక్యం తెలుసు, తీర్పులు తెలుసు, దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా తెలుసు. కానీ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు, గొర్రెల చర్మములు తొడుక్కొని తోడేళ్ల కోపం కలిగిన వాళ్ళు వస్తారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకు అంటే వాళ్ళు మోసం చేస్తున్నారు. ఎందుకు మోసం చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలుసు, అన్నీ తెలిసి చేస్తున్నారు వాళ్ళు. కనుక అక్కడ పండ్ల గురించినటువంటి, చెట్ల గురించినటువంటి ఒక వివరణ ప్రభువారు నేర్పించారు అక్కడ. ఎందుకంటే పల్లూరి చెట్లకు అంజూర పండ్లు వస్తాయా, రక్ష పండ్లు వస్తాయా, రావు కదా. ఏ చెట్టు ఆ చెట్టు ఫలమే ఇస్తుంది, కాని ఫలములు ఫలించదు. మంచి చెట్టు మంచి ఫలాలే వస్తాయి,
కాని చెట్టు కాని ఫలాలే వస్తాయి. కాబట్టి మంచి చెట్ట చెడ్డ చెట్ట అనేది ఫలాల వల్ల ఎలాగైతే తెలుసుకుంటున్నామో వాళ్ళ క్రియల వలన వాళ్ళ ప్రవర్తన వలన మనం అన్ని కూడా తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోకుండా మేము దేవుని కోసం బ్రతికేసం చేసేసామనంటే అక్కడ ప్రవ్వా ప్రవ్వా అని పిలిస్తే ప్రయోజనం లేదు. తండ్రి చిత్త ప్రకారం మనం చేస్తుంటేనే ప్రవ్వా అని పిలిస్తే దానికి అర్హత అనేది ఉంటుంది. కాబట్టి నేను ఇప్పటివరకు చెప్పినటువంటి విషయాలన్నింటిని బట్టి చూస్తే వాటిని మీరు చెయ్యకుండా కేవలం వినేసి వెళ్ళిపోతూ విడిచిపెట్టేస్తుంటే మీకేంటి ప్రయోజనం? కాబట్టి ఇక్కడ విడిచిపెట్టిన వాడు ఈ 5 నుండి 7 అధ్యాయాల్లో ఏ మాటలైతే ఆయన చెప్పాడో ప్రాముఖ్యంగా ఇప్పటివరకు వాళ్ళలో ఒక ముద్ర ఉంది. ఏ ముద్ర ఉంది? ధర్మశాస్త్రం అనే ముద్ర. ఎందుకంటే మనం 4వ అధ్యాయము చివరిలో కూడా చూస్తాం, ఇక్కడ సమాజ మందిరాల్లో కూడా ఆయన ప్రకటించినట్టు కనబడుతుంది. కనుక సమాజ మందిరంలో నుంచి చాలా మంది యూదులు వచ్చిండొచ్చు, ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది వాక్యం అనేది వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి అదేవిధంగా అన్యులు కూడా వచ్చింటారు. అయితే వాళ్ళ మీద ధర్మశాస్త్రం అనే ఒక ముద్ర ఉంది అని అనుకోండి, ఆ ముద్ర తీసేయడానికి కొన్ని ప్రయత్నాలు ఇక్కడ ప్రభు సూచించినట్టు కనబడుతుంది. ఇప్పుడు ఇంత విన్న తర్వాత కూడా మాకు ధర్మశాస్త్రం ఉంది కదా అనుకున్నటువంటి అభిప్రాయం ఉందనుకోండి, ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏమైపోతాయి? వ్యర్థమైపోతాయి. కాబట్టి ఈ మాటలన్నీ విన్నవాడు వాటి చొప్పున చేయువాడు ఎలాంటి వాడు అనంటే బండ మీద ఇంటిని కట్టుకున్నవాడు. ఎన్ని వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా అది నిలిచిపోతుంది, పడిపోదు. అదే విని విడిచిపెట్టినవాడు దాని చొప్పున చేయని వాడు ఎలాంటి వాడు అనంటే వాడు ఇసుక మీద కట్టినవాడు వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా అది ఇల్లు కూడా కూలిపోతుంది, కొట్టుకొని పోతుంది. కాబట్టి ఈ విధంగా మనం విన్నటువంటి మాటలన్నిటిని బట్టి మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ కట్టుకుంటున్నాము మనము అనేది ఈ చివరి ముగింపులో చెప్పిన తర్వాత చివరి పారాగ్రాఫ్ మనకేం కనబడుతుందంటే ఈ మాటలు ముగించి అంటే 5వ అధ్యాయంలో ప్రారంభించినటువంటి ఆయన ఈ యొక్క 7వ అధ్యాయము ఈ 5వ పారాగ్రాఫ్లో చివరిలో ముగించి 6వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు ఈ మాటలు ముగించి చెప్పినప్పుడు ఆయన చేసినటువంటి బోధకు ఆశ్చర్యపోయినట్టుగా ఆయన ఎలా చేసాడు అంటే అధికారము కలిగిన వాడుగా బోధించినట్టు కనబడుతుంది. అంటే ఆయన బోధకు ఆశ్చర్యపోయినట్టుగా కనబడుతుంది. రెండవది ఆయన బోధ అధికారము కలిగినటువంటి బోధగా కనబడుతుంది. అంటే చాలా పవర్ఫుల్గా ఎవరికి లొంగకుండా భయపడకుండా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ప్రభువు బోధించినట్టుగా సూటిగా మొహమాటలు లేకుండా బోధించినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. ఇది 5 నుండి 7 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారాంశం. ఇది మన కనబడుతున్నటువంటి 7 అధ్యాయాల్లో మన కనబడుతున్నటువంటి సారాంశం. చాలా మటుకు మనం వినున్నప్పటికి కూడా కొన్ని పాయింట్స్ అయినా మనం మళ్ళీ రివిజన్ చేసుకునేటప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి మీరు విన్న వాటి ప్రకారంగా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ప్రాముఖ్యంగా మనకు వారికైనా మనకైనా జ్ఞాపకం చేసేది విని వాటి ప్రకారం నడుచుకునేవాడు బండ మీద ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉంటాడు. కాబట్టి మనం బుద్ధిమంతులు అవ్వాలి అంటే ప్రభు మాటను విడిచిపెట్టేవాగా కాకుండా విన్న వాక్యాన్ని అనుసరించే ప్రయత్నము చేసే హృదయం మనకుంటే మనం కూడా ధన్యులు అవుతాం. 5వ అధ్యాయం ప్రారంభంలో వాళ్ళే కదా ధన్యులు. ధన్యులు ఎవరవుతారంటే ఈ వాక్యం విన్నవాళ్ళు కాదు, విన్ని నడుచుకున్నవాడు ధన్యులు అవుతారు. కాబట్టి వాళ్ళకు అర్థమవుతుంది. కనుక ఈ విధంగా 7వ అధ్యాయాలు మనకు కనబడుతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈరోజు మత్తయి సువార్త ప్రారంభించి ఉండగా మొదటి 7వ అధ్యాయంలో అనేక విషయాలు తరచి చూస్తే చాలా విశ్లేషణ కలిగిన విపులంగా నేర్చుకోదగినటువంటి విషయాలు అయినప్పటికీ కూడా మరి మాకు వాటి మీద అవగాహన కొరకు మేము నేర్చుకుని చూడగా మరి కొన్ని అవగాహన కలిగించేటటువంటి ప్రయత్నం చేసుకుండగా మరి విన్న వాక్యం ప్రకారంగా వాటిని విడిచిపెట్టేవారుగా కాకుండా అనుసరించే విధానాన్ని మేమందరం కలిగి ఉండటకు మీ యొక్క కృపను సహాయమును మాకందరికీ అనుగ్రహించమని, ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, అన్ని విషయాలు మీ యొక్క కృపా కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించమని యొక్క ప్రార్థనను మా ప్రభువు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో అడుగుచున్న పరమ తండ్రి ఆమేన్. మనుషులందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేయండి. నిత్య రాజ్యమునకు చేర్చునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, శుభములు. Thank you.